పగన ఇష్టం వీళ్ళెక్కడ. అవురా, మీ నాయన ఎవరి కంట్రోల్ ఉంటారా? ఎందుకో ఉన్నట్టుండి మాయ మీద పడ్డాయి కన్నులు. ఏ కాదు, మీ నాయన ఎవరి చెప్పు చేతలలో ఉంటాడు అని. ఆయన ఫుల్ బాటిల్ వేసిందంటే ఆయన కంట్రోల్ ఆయనే ఉండడు. ఏహే, అది కాదు నేను చెప్పేది. ఇక మామూలప్పుడైతే మా అవ్వ కంట్రోల్లోనే ఉంటాడు. అది ఏ ఇంట్లోనైనా ఉండే పద్ధతేనాయే. పెన్మిటి పెళ్ళమ్మాటినుడు అనాదిగా తరతరాలుగా వస్తున్న ఆచారం అనుకుంటా కదా, ఏ ఇంట్లో చూసినా గట్లనే ఉంటారు. ఆచారమా గాచారమా, చెప్పేది చేయకపోతే సొంటి ఎండ పెడతారన్న భయం. ఇదేమన్నా తప్పనంటవారా? భార్య మాట భర్త ఈయనుడు. తప్పెట్లయితే చెప్పు, ఈనేటప్పుడు భర్తకు తెలుస్తుంది కదా మంచేదో చెడేదో. మరి అక్కేంద్ర గిట్లంటది? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్ళీ ఆ బుడదని ఇంకొకరి మీద పుయ్యాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. అమ్మో, ఇంత ఇంత అని ఇంటి గుట్టును చిన్నగా చిన్నగా బయటేస్తున్నది జగనన్న చెల్లే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఎవ్వలెన్నన్నా నువ్వైతే పులివే. అదే అన్నయ్య జగనన్న ఎవరి కంట్రోల్లో ఉంటున్నాడని అంటున్నవాట కదా, ఎవరి కంట్రోల్ ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. సల్లకచ్చి ముందు దాసులు ఎందుకక్క, మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పరాదు? ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. బి అంటే బీజేపీ, ఇంకొకరు మీ వదినమ్మా. భలే ఉన్నావక్క, సంసారం అన్నాక భార్య మాట భర్త, భర్త మాట భార్య ఈయనుడే ఉంటది. ఆయన దానికే గిట్లా అంటావా? అయితే మనయ్య గాని ఆంధ్రాలో ఎట్లా నడుస్తున్నది రాజకీయం? ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివర్, కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? మొత్తం ఏర్లై పారుతుంది. మద్యం, మద్యంలో అభివృద్ధి చెందింది, మద్యాంత ప్రవేశం అయింది మన రాష్ట్రం. మరి మీ పార్టీని చంద్రబాబే నడిపిస్తున్నాడని అంటున్నాడు కదా అన్నయ్య జగను. బీజేపీ పార్టీ ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. భలే చెప్తావక్క, మొత్తానికి ఏడ జడిందో గాని అన్న చెల్లెల నడుమ రాజకీయ వైరం గట్టిగానే.